హాయ్ హలో హవా యూ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీకాంత్ అబ్రాడ్ ఇన్ ఫోర్ ది ఎక్స్ప్లోరర్ మరలా మరొక వీడియోతో మీ ముందుకు వచ్చినందుకు నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను అలాగే ఈ జాబ్స్ ఏవైతే నేను ఇప్పుడు చెప్పబోతున్నానో ఇవి ఈ జాబ్స్ అన్నీ కూడా కేవలం మాల్దీవ్స్లో మాత్రమే వర్క్ చేయడం మాత్రమే సో ఇవి మాల్దీవ్స్లో ఉన్నటువంటి జాబ్స్ ఇవి కాబట్టి అవి ఏమేమి జాబ్స్ ఒక్కసారి మనం చూద్దాము చూడటానికంటే ముందుగా ఈ వీడియోలో ఏవైతే నేను ఇచ్చి ఉన్నానో ఇవన్నీ కూడా ఒక కన్సల్టెన్సీ అంటే తమిళనాడులో ఉన్నటువంటి కన్సల్టెన్సీ ద్వారా నేను తెలుసుకోవడం జరిగింది వారు నాకు పంపించి ఉన్నారు కాబట్టి నేను మీ అందరికీ ఇవి నేను ఫార్వర్డ్ చేస్తూ ఉన్నాను వీడియో రూపంలో కానీ దయచేసి ఎవరు కూడా ముందుగా డబ్బులు పే చేయవద్దు వర్క్ పర్మిట్ రాకుండా కానీ లేదా ఇంటర్వ్యూ జరగకుండా కానీ డబ్బులు ఒకవేళ పే చేయమంటే దయచేసి అమౌంట్ పే చేయవద్దు ఓకే ఫ్రెండ్స్ ఇందులో ఏమున్నాయో చూద్దాం మెయింటెనెన్స్ వర్కర్ అండ్ షాప్ లేబర్ అండ్ పికప్ డ్రైవర్ ఎలక్ట్రీషియన్ పెయింటర్ టూ వీలర్ మెకానిక్ అండ్ కిచెన్ హెల్పర్ సో ఈ జాబుల గురించి వీళ్ళిక్కడ చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా లేబర్ జాబ్స్ కిందనే వస్తాయి ప్రొఫెషనల్ యాజ్ వెల్ యాజ్ లేబర్ సో కాబట్టి ఇవి ఇందులో మీరు దేనికి ఎలిజిబుల్ అవుతారో చూసుకొని దేనికి సూట్ అవుతారో చూసుకొని మీరు దేనికి సూట్ అవుతారో దాన్ని బట్టి మీరు దీనికి అప్లై చేయండి నేను నెంబర్ ఇచ్చి ఉన్నాను ఆ నెంబర్కి వాట్సప్ ద్వారా మీరు కాల్ చేసి వారిని డీటెయిల్స్ అడగండి మరి ఈ జాబ్స్కి ఎలాగ మేము వెళ్ళాలి ఎట్లా ఏంటి దాని ప్రొసీజర్ ఏంటి అనే విషయాన్ని వారికి కాల్ చేసి కనుక్కోండి మొదటిగా చూస్తే మెయింటెనెన్స్ లేబర్ ముగ్గురు కావాలని అడుగుతున్నారు మూడు వందల డాలర్లు ఇస్తారంట నెలకొచ్చి అలాగే ఓవర్ టైం ఎక్స్ట్రాగా పనిచేస్తే కూడా డబ్బులు ఇస్తారంట అండ్ ఇందులో ఏంటంటే ఈ జాబ్ కోసం మనం ఒకవేళ అప్లై చేస్తే వాళ్ళకి మనము ఇంచుమించు యాభై ఐదు వేల రూపాయలు మనం వాళ్ళకి పే చేయాలని చెప్తున్నారు విమానం టికెట్ అయితే వాళ్ళు ఎవరు మనమే కొనుక్కోవాలి తర్వాత ఇంకొకటి వచ్చేసి షాప్ లేబర్ షాప్లో పనిచేయడానికి ఒక ఐదుగురు కావాలంట అయితే ఒక ఐదుగురు కావాలి ఇందులో శాలరీ వచ్చేసి రెండు వందల యాభై డాలర్లు మరియు ఓవర్ టైం ఉన్నాయి అయితే ఇందు ఈ యొక్క జాబ్కి మనం ఎలిజిబుల్ అయితే వెళ్ళాలి అనుకుంటే ఈ కన్సల్టెన్సీ వాళ్ళకి మనం యాభై ఐదు వేల రూపాయలు పే చేయాల్సి ఉంది అయితే వీళ్ళు కూడా దీనికి కూడా టికెట్ ఏమి వాళ్ళు ఇవ్వరు కానీ టికెట్ మనమే కొనుక్కోవాలని చెప్పడం జరుగుతుంది తర్వాత చూస్తే పికప్ డ్రైవర్స్ ఓకే పికప్ డ్రైవర్స్కి మరి ఎంతగా ఉన్నాయో చూద్దాం ఈ పికప్ డ్రైవర్స్ మనకి ఇండియాలో లైసెన్స్ ఉన్నట్లయితే ఆ లైసెన్స్ని మనం చూపించాల్సి వస్తుంటుందేమో ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో ఒకసారి వాళ్ళకి కాల్ చేసి కనుక్కుంటే వాళ్ళు చెప్తారు శాలరీ వచ్చేసి మూడు వందల డాలర్లు ఇస్తారు అలాగే ఓవర్ టైం కూడా ఉంటుంది ఈ యొక్క జాబు మనం మాల్దీవ్లో చేయడానికి గాను ఆ కన్సల్టెన్సీకి మనం అరవై వేల రూపాయలు పే చేయాల్సి ఉంది విమానం టికెట్ అయితే ఇవ్వడు ఆ విమానం టికెట్ మనమే కొనుక్కోవాలి తర్వాత ఎలక్ట్రీషియన్ ఒకళ్ళు కావాలి తర్వాత పెయింటరు ఒకళ్ళు కావాలి ఈ రెండు జాబులకి గాను నెలకు వచ్చి మూడు వందల యాభై డాలర్లు ఇస్తారు అలాగే ఓవర్ టైం ఉంటుంది ఈ జాబ్ చేయడానికి గాను మన కన్సల్టెన్సీ వాళ్ళకి పే చేయాల్సింది యాభై ఐదు వేల రూపాయలు విమానం టికెట్ ఏమి ఇవ్వరు మనమే కొనుక్కోవాలి అలాగే టూ వీలర్ మెకానిక్ ఒకళ్ళు కావాలని అడుగుతున్నారు అయితే మూడు వందల యాభై డాలర్లు ప్లస్ ఓవర్ టైం ఉంటుందని చెప్తున్నారు ఈ జాబ్కి వచ్చేసేసి మనం యాభై ఐదు వేల రూపాయలు వాళ్ళకి ఇవ్వాల్సి ఉందన్నమాట సో ఇవన్నీ కూడా ఏంటి అంటే వారి వారికి తగినటువంటి విధంగా ఈ జాబ్స్ ఏవైతే చేయగలగచ్చో ఇవి ఇండియాలో చేయగలిగే ఉంటే మాత్రం ఇండియాలోనే చేసుకోండి లేదు అబ్రాడ్లో కూడా చేద్దాం ఎలా ఉంటుందో అనుకుంటే ఒకసారి అప్పుడు ఆలోచించి అడుగు వేయండి ఓకే ఫ్రెండ్స్ అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనం డబ్బులు అతి సులువుగా మనకు రావు కాబట్టి ఈ యాభై ఐదు వేలు యాభై వేలు అరవై వేలు వాళ్ళ కన్సల్టెన్సీ వాళ్ళకి పే చేయాల్సి ఉంది సో వాటి విషయంలో కూడా ఒకసారి ఆలోచించి అడుగు వేస్తే బాగుంటుంది నా ఆలోచన తర్వాత కిచెన్ హెల్పర్స్ ఒకళ్ళ ముగ్గురు కావాలని అడుగుతున్నారు ఇందులో శాలరీ వచ్చేసి రెండు వందల ఇరవై ఐదు డాలర్ల నుండి మూడు వందల డాలర్లు వరకు నెలకి శాలరీ రూపంలో మనకిస్తారు అలాగే సర్వీస్ కమిషన్ కూడా ఉంటుందంట సమ్ కమిషన్స్ కూడా వర్క్ చేసినప్పుడు కమిషన్ కూడా సమ్ మీద ఇస్తారని చెప్తున్నాడు ఇందులో అయితే ఈ యొక్క ఈ కిచెన్ హెల్పర్కి జాబ్ మనం చేసుకోవాలంటే మాల్దీవుల్లో ఈ కన్సల్టెన్సీ వాళ్ళకి యాభై వేలు పే చేయాలని చెప్తున్నారు అయితే మరి ఉండడానికి ఫుడ్ మరి ఇల్లు లేదా ఒక రూము ఎవరిస్తారు ఎలా ఇస్తారు అంటే ఇప్పుడు చెప్పినటువంటి ఈ పోస్టులన్నిటికీ కూడా ఫుడ్ ఫ్రీగానే ఉంది అకామిడేషన్ కూడా ఫ్రీగానే ఇస్తారంట సో కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించుకొని ఒకసారి ఏది బాగుంటుందో ఏది మరి మంచిగా అనిపిస్తుందో వాటి కూడా జాగ్రత్తగా చూసుకొని మరి ఆ కన్సల్టెన్సీకి కూడా డబ్బులు కట్టాల్సి ఉంది కాబట్టి జాగ్రత్తగా మనము అవన్నీ చూసుకోగలిగితే మనం కొంచెం ముందుకు వెళ్ళినటువంటి వాళ్ళం అవుతాం అనమాట ఓకే ఫ్రెండ్స్ అండ్ ఇంకా ఏంటి ఒకవేళ మీకు ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే ఆ ఇచ్చినటువంటి నెంబర్ ఏదైతే ఉందో ఇప్పుడు స్క్రోల్ అవుతున్న నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి ఒకసారి కాల్ చేసి మీరు మీకు ఏమేమి డౌట్స్ ఉన్నాయో ఈ జాబ్ మీద వాళ్ళని అడగండి తెలుసుకోండి తెలుసుకుని మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏదైతే కావాలో వాళ్ళని అడగండి వాళ్ళు అన్ని డీటెయిల్స్ మీకు వివరించడం జరుగుతుంది మరి ఈ యొక్క వర్క్ కమిటీ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఒక సంవత్సరమా రెండు సంవత్సరాలా లేదా సంవత్సరం బై సంవత్సరానికి 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 రెన్యువల్ చేస్తారా ఇలాంటి విషయాలు కూడా మీరు వారిని ఫోన్ చేసి కనుక్కోవాల్సినటువంటి బాధ్యత ఎవరైతే ఉద్యోగం చేయాలనుకుంటున్నారో వారి మీదే ఉంటుంది నాకు తెలిసినంత వరకు నాకు ఏవైతే ఇన్ఫర్మేషన్ ఉన్నాయో అవి నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను మరి ఆ యొక్క ప్రొసీజర్లో వెళ్ళేటప్పుడు జాగ్రత్త పడాల్సినటువంటి బాధ్యత మీ మీదనే ఉంది ఒకవేళ సీవీజ్ ఏమైనా ఫార్వర్డ్ చేయమంటే పంపించమంటే ఇది ఇలాంటి ఇమెయిల్ ఐడికి ఫార్వర్డ్ చేయండి అలాగే ఫ్రెండ్స్ సో మరొక వీడియోతో మరలా మీ ముందుకు వస్తాను హ్యావె నైస్ డే థ్యాంక్స్ ఫర్ వాచింగ్